ప్రార్థన. హృదయ రహస్యాలు ఎరిగిన మా కన్న తండ్రి, అంతరంగంలో ఏముందో కనిపెట్టి మా కళ్ళ ముందు పెట్టి మమ్మల్ని సరిచేసి నిలబెట్టగలిగిన శక్తి కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. మట్టి మనుషులమైన మాతో మహోన్నతమైన మీ ప్రేమ చేత విలువైన సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడిన మా తండ్రి, భూమి మీదకి దిగి రావడానికి ఇష్టపడుతున్న తండ్రి, వినయ మనస్సుల యొద్ద దీన మనస్సు గలవారి యొద్దకి వచ్చి నివాసం చేయాలని ఆశపడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంత గొప్ప సంఘ సహవాసాన్ని మాకు అనుగ్రహించారు. ఇదిగోనైనా ఇలాంటి స్వేచ్ఛ కలిగిన ఆరాధన కార్యక్రమంలో మేము పాల్గొనడానికి మీరు మా కృప చూపించారు. అయ్యా, మీ మాటలు వినడానికి సిద్ధపడుతున్న మేము, మీ మాటలు వింటున్న మేము సంపూర్ణమైన భయభక్తులతో, వినయ భయభక్తులతో మీకు ప్రీతికరమైన సేవ చేయడానికి మాలో ఆసక్తి చచ్చిపోకుండా కాపాడండి దేవా. అయ్యా, ఈ మాటను ఎత్తి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు ఎంతోమంది ఎన్నో క్రైస్తవ సంఘాలలో ఆసక్తి విషయంలో మాంద్యులైపోయారేమో, మేము అట్టివారుగా కాక దేవా. ఆసక్తి విషయంలో ఏనాడు మేము వెనకడుగు వెయ్యక మీరు నా మహాలోకానికి మాతో పాటు అనేకులను చేర్చే ఈ మహత్తర కార్యక్రమంలో, ఈ విలువైన గొప్పదైన కార్యక్రమంలో మీ సహాయాన్ని అపేక్షిస్తున్నాం, మీ సహాయాన్ని కోరుతున్నాం దేవా. మా విశ్వాస యాత్రలో ఎక్కడెక్కడ మేము ఏ విధమైన లోపాలతో ఉన్నామో సరిచేయమని మిమ్మల్ని బతిమాలుతున్నాం. మీ ముందు మా హృదయాన్ని పరుస్తున్నాం, మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం, బతిమాలుకుంటున్నాం. మా హృదయాలను గుర్తెరిగిన తండ్రి, మేమేంటో తెలిసిన దేవా, మేమేంటో సంపూర్ణంగా ఎరిగిన దేవా. అయ్యా, మీకు భయపడడమే మిమ్మల్ని ఎరగడం అనే గొప్ప వాస్తవాన్ని సత్యాన్ని గ్రహించి మీలో గొప్పగా అన్యోన్య సహవాసం కలిగి ముందుకు అడిగేసే వాళ్ళంగా మేమంతా ఉండులాగున కృపచూపమని సహాయం చేయమని, మమ్మల్ని బ్రతికించి అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని చేయమని కోరుకుంటూ, మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మళ్ళీ ఈ విధంగా మొదటి వర్తమానంలో మీ ముందు నిలబడడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఆయన్ని స్తుతిస్తున్నాను. దేవుని మాటలు చెప్పడం అంటే అంత చిన్న ఉద్యోగం ఏం కాదు, అంత చిన్న విషయం ఏం కాదు. దేవుని మాటలు చెప్పే అవకాశం రావడం అంటే అది చిన్న ధన్యత ఏం కాదు, చాలా గొప్ప ధన్యత. కింద కూర్చున్న వారి హృదయాలలో విలువైన ఆరోగ్యకరమైన కల్తీ లేని నాణ్యత కలిగిన విత్తనాలను విత్తుకుంటూ వెళ్ళిపోవడం, ఆ విత్తనాలు ఇవాళో రేపో మరి ఎప్పుడో ఏనాడైనా మొలకెత్తుతాయి, మొలకెత్తి మొక్కలైతాయి, వృక్షాలైతే మహావృక్షాలైతే ఫలాలను ఇస్తాయి, ప్రభువుని సంతోషపడతాయి. అలాంటి గొప్పదైన బాధ్యత దేవుడు ఇవ్వడం అంటే చాలా 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 ధన్యకరమైన పరిస్థితి. అలాంటి ధన్యులుగా ఉన్నందుకు చేసినందుకు ప్రభుకి మొదట కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాను. ఇలాంటి విలువైన ఈ కార్యంలో, ఈ జీవితంలో కొనసాగుతూ మనం ముందుకెళ్తూ ఉండగా విశ్వాసులుగా మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. గత నెల అనుకుంటా జూన్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక 3 వారాలు ఒక విలువైన పాయింట్ని రైజ్ చేసి నేను మీ ముందు పెట్టాను. ఏంటది ఒక విలువైన పాయింట్ని నేను మనందరం ఆలోచించాలి అని చెప్పేసి మీ ముందు పెట్టాను. ఆ విలువైన పాయింట్ ఏంటంటే స్వీయ పరీక్ష. ఏంటన్నది? స్వీయ పరీక్ష, స్వపరీక్ష. ప్రతివాడు గలతీ పత్రిక గలతీయులకు లేఖ రాస్తూ పౌలు గారు అందరికీ, అంటే యావత్ క్రైస్తవ ప్రపంచానికి అప్లై అయ్యే ఒక పాయింట్ చెప్పారు. గలతీ పత్రిక 6:4 దయచేసి స్టూడెంట్స్ మొదలుకుని వృద్ధాప్యానికి దగ్గరవుతున్న వాళ్ళ వరకు, యవ్వన దశని అనుభవించి అనుభవించి ఇక్కడికి వచ్చిన నడివయసు వాళ్ళ మొదలుకొని ఇక వృద్ధాప్యంలో బాగా తల పండిపోయి ముందుకెళ్తున్న వాళ్ళందరి వరకు దయచేసి అందరూ ఆలోచించండి. ఈ పాయింట్ని ఖచ్చితంగా ఖచ్చితంగా ఫాలో అవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గం. ఏమంటున్నాడు? ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయం కలుగును కదా. వినండి జాగ్రత్తగా. ప్రతివాడు తాను చేసే పనిని తను పరీక్షించుకోవాలి. నువ్వేం చేస్తున్నావో పరీక్షించుకోవాలి, నువ్వు ఎలా ఉంటున్నావో పరీక్షించుకోవాలి, ఏం మాట్లాడుతున్నావో పరీక్షించుకోవాలి, ఎక్కడ కూర్చుంటున్నావో, ఏం తింటున్నావో,
ఎవరితో మాట్లాడుతున్నావు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు, ఎలాంటి కార్యాల్లో ఉన్నావు. పరీక్ష చేసుకోవడం మంచిదా కాదా? మంచిదా కాదా? మంచిదే. ఇది ఎవరిని అడిగితే బాగా చెప్తారంటే, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళని అడిగితే టక్కున ఆన్సర్ చెప్తారు. పరీక్ష చేసుకోవడం ఎంత అవసరం? షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఉన్నారండి ఇక్కడ ఎవరైనా? పరీక్ష చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్? లేరా? ఉన్నారు లేదా? ఈరోజు ఎవరో పెళ్ళికి పిలిచారు, అక్కడ పెట్టిన లడ్డూలు, చెక్కడాలు, జంతికలు, అరిసెలు బలెగా ఉన్నాయి, ఒకదాని వెనకాల ఒకటి వేసేసారు. నిజంగా షుగర్ ఉన్నవాడికి అటు సైడ్ వెళ్తుందా లేదా? భయం పుడుతుందా లేదా? ఎందుకని? షుగర్ ఉంది కాబట్టి. ఉంటే ఏం చేస్తుంది? మీ లోపల చక్కెర ఫ్యాక్టరీ ఉంటే ఏం చేస్తుంది మిమ్మల్ని? కోట్ల రూపాయలు తెచ్చి పెట్టదు. భవిష్యత్తులోనే మిమ్మల్ని రోజు రోజుకి డే బై డే బలహీనులుగా చేసేసి, లోపల ఉన్న ఆర్గాన్స్ ఉంటాయి కదా, ఆర్గాన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకనే భయం మనకి. అమ్మో, చెక్ చేసుకుని వాడాలండి. థైరాయిడ్ కూడా అంతే, చెక్ చేసుకుని పవర్లు కింద మీద పెడతారు డాక్టర్లు. చెక్ చేసుకునే పవర్ వేసుకోవడమా తగ్గించడమా చేసుకోవాలి. పరీక్ష మనకి మేలైన ఫలితాలను ఇస్తుంది. ఇది మనం దైనందిన జీవితంలో ఖచ్చితంగా మనం చూసుకుంటున్నాం, మనకు తెలుసండి. మరి ఆత్మీయ పరీక్ష ఇంతకంటే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అందుకే మీరు ఈ జీవితకాలం మట్టుకే కాదు కానీ, ఎస్, రాబో జీవితకాలానికి మీరు మంచి పునాది వేసుకోవడానికి ఏం చేయమంటున్నాడు? ఏం చేయాలి? ముసలమ్మ ముచ్చట్లు కత్తిపెట్టి ఈ లోక సంబంధమైన ఈ జీవితాన్ని జీవిస్తున్నప్పుడే దేవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో, సాధన చేసుకో అంటున్నాడు. సాధన చేసుకో. చేసుకోవాలంటే నువ్వేంటో నీకు తెలియాలి. అందులో భాగంగానే నేను ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకవేళ మీరు ఎవరైనా విన్నారో లేదో నాకు తెలియదు. ప్రీవియస్ పార్ట్స్, దీని ముందున్నటువంటి నేను మాట్లాడిన పార్ట్స్ మరి ఎవరైనా విన్నారో లేదో నాకు తెలీదు. ఒకవేళ మేము వినలేదండి అనుకుంటే, కాంతికళ అఫీషియల్ అనే ఛానల్లో దేవునికి భయపడడం అనే పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉంటుంది. దయచేసి అందరూ ఫాలో అవ్వాలని మీ సహోదరిగా నేను మిమ్మల్ని కోరుతున్నా, ఎందుకంటే అది అత్యవసరమైన టాపిక్. ఈరోజు మనం ఏదో బెటర్ పొజిషన్లోనే ఉన్నాంలే అని అనుకుంటూ వెళ్ళిపోతూ స్వీయ పరీక్షను వదిలేస్తున్నాం. స్వీయ పరీక్షను వదిలేస్తున్నాం. అది నాకైనా మీకైనా మరెవరికైనా స్వీయ పరీక్ష సత్ఫలితాలను ఇస్తుంది. మనల్ని ఎల్లప్పుడూ మేలైన వారుగా నిలబెడుతుంది. దేవునికి భయపడ్డం ఈ టాపిక్ తీసుకుంటే, దేవునికి భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేతులు ఎత్తుతారు లేదా? ఖచ్చితంగా ఎత్తుతారు. ఎత్తకపోతే పక్కనున్న వీర్రాజు గారు ఏమనుకుంటారు, ఈ పక్కనున్న విజేత ఏమనుకుంటాడో అన్నట్టుగా వాళ్ళ కోసమైనా చేతులు ఎత్తుతారు. కాసేపు అడుగుతానండి, ఎంతమంది ఎత్తుతారు ధైర్యంగా చూద్దాం. నిజంగా నువ్వు దేవునికి భయపడుతున్నావా? ఓకే, వెరీ గుడ్. దేవుని భయం నీలో ఉందా? మళ్ళీ అడుగుతున్నా సేమ్ క్వశ్చన్, దేవుని భయం నీలో ఉందా? ఏది, చాలామంది చేతులు ఎత్తట్లేదు. దేవుని భయం నీలో ఉందా? ఓకే, ఎత్తలేని వాళ్ళకి ఏ గొడవ లేదు. ఎత్తున వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ కొన్ని ప్రశ్నలు ఏమంటే, దేవుని భయం నీలో ఉంటే కనుక ఈ టెస్టులు రావాలి. ఈ టెస్టుల్లో నీకు పాజిటివ్ రావాలి, నెగిటివ్ వస్తే కుదరదు. నీకు షుగర్ ఉందా అంటే ఏమో నాకేం తెలుసు, వెళ్ళి నేనేం చేయాలి, పరీక్ష చేయించుకోవాలి. పరీక్షలో ఏమవ్వాలి, టెస్ట్ ఓకే అని రావాలి కదా. సరే, ఇప్పుడు దేవుని భయం నీలో ఉందా టెస్ట్ చేసుకుందాం. దేవుని భయం నీలో ఉందా లేదా అనడానికి నేను బేసిక్గా మనం ఒక ఫోర్ పిల్లర్స్ లాంటివి తీసుకోవాలి విశ్వాసులు అని చెప్పేసి మొదటి పాయింట్ చాలా విలువైన వివరణ ఇవ్వడం జరిగింది. గుర్తుందా మొదటి పాయింట్ ఏంటండి? అది పరిశుద్ధత. వెరీ గుడ్, పరిశుద్ధత. నీకు దేవుని భయం ఉందని నువ్వు చెప్తున్నావు అంటే, పరిశుద్ధత లేకుండా దేవుని భయం ఉందని చెప్తున్నావు అంటే, నువ్వు వర్షం లేని మబ్బు లాంటోడివి. పరిశుద్ధత కోసం వెంపర్లాడకుండా, పరిశుద్ధత కోసం కనీసం ఆలోచించకుండా, బాబాయ్ నాకు దేవుడు అంటే చాలా భయం అండి అని నువ్వు చెప్తున్నావు అనుకో, ఎలాంటోడివి? ఖాళీ డబ్బా లాంటోడివి, ఫలాలు లేని చెట్టు లాంటోడివి, ఎటువంటి ఫలితం లేకుండా పెరుగుతున్న లాంటోడివి. సో అలాంటి సెక్టర్లోకి ఎవరైనా వెళ్తారో లేదో మరి ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పరిశుద్ధతని ఎవరైతే ఎక్కువగా అపేక్షిస్తారో వాళ్ళు దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. జీవితకాలం అంతయు దేవునికి దగ్గరగా ఉంటారు. చాలా మంచి విషయం. ఇక సెకండ్ పాయింట్ కూడా చెప్పాను నేను, వినయము. వెరీ గుడ్, వినయము గల వారి యొద్ద ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. నువ్వు దేవునికి భయపడుతున్నావో లేదో తెలియాలంటే
బైబిల్లోని 66 పుస్తకాల్లోనూ నాకు ఈజీగా ఏదైనా ఆన్సర్ దొరుకుద్దా అంటే ఒకటి చెప్తాను నేను. మనందరికీ అన్నీ ఈజీగానే కదా కావాలి, స్పీడ్గా ఉండాలి, ఈజీగా ఉండాలి. అందుకే పెద్ద పెద్ద మెసేజ్లు వినడానికి ఎవరికి ఓపిక ఉండదు, కానీ ఏమి వింటారట, షార్ట్లు వింటారట. షార్ట్ల మీద ఒక్క చేయాసారు అబ్బా సూపర్ అని అంటారు, ఒక్క నిమిషంలో ఏం అర్థమైద్దో నాకైతే అర్థం కాదు. మరి ఇది తెలియకనా మరి ప్రారంభ సంఘ క్రైస్తవులు గంటల తరబడి వాళ్ళు వాక్యం కోసం ఆరాటపడి సహవాసంలో బ్రతికారు, ఇంటింటా రొట్టె విరుచుచు ప్రార్థన ఎందు సహవాసమందు వారు ఎలా ఉన్నారు, ఎడతెగక ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారండి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి, సహవాసంగా కూడుకోవటానికి, వాక్యాన్ని అధ్యయనం చేయటానికి. ఈరోజు ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నా లేదా అన్న మాట్లాడుతున్నా వేరే ఏ బోధకుడు, మీరు యూట్యూబ్లో బోల్డ్ అంతమంది చక్కని వాక్య సందేశాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఎన్నో విలువైన మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అన్ని విషయాలు చెప్పగలుగుతున్నారంటే సాధన లేకుండానో దేవునితో సంబంధం లేకుండా అయిపోయారంటారా? లేదు ప్రియులారా, అధ్యయనం చేయాల్సిందే ఖచ్చితంగా. సో వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉంటుంది, వినయంతో వ్యవహరిస్తే దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తామని చెప్పాను. మూడో పాయింట్, దేవుని అధికారానికి ఒప్పుకోవడం. థర్డ్ పాయింట్ ఏంటి, దేవుని అధికారానికి ఒప్పుకోవడం. మీకు ఇవన్నీ ఒక చోట దొరకాలంటే సామెతల గ్రంథం అండి ఖచ్చితంగా. యవ్వనస్సులు ఎదిగేటప్పుడు ఖచ్చితంగా కొంతమంది అడుగుతారు, బైబిల్ ఎలా స్టార్ట్ చేయాలి నాకు అర్థం కావట్లేదండి, నాకు ఏం చదవాలో అర్థం కావట్లేదని కొంతమంది యవ్వనస్సులు నన్ను చాలాసార్లు అడుగుతుంటారు. మీలో కూడా ఎవరికైనా మరి డౌట్ వస్తే, ఒక శ్రేష్టమైన సమయం దేవునితో గడపాలి అని మీకు అనిపిస్తే, క్వాలిటీ టైం గడుపుతున్నారా? మా పొద్దున్నే మా బతుకు పోరాటంలో వెళ్ళడమే మా కష్టంగా ఉంటే నువ్వు మళ్ళీ క్వాలిటీ టైం అని అడుగుతావు తల్లి అని అంటారేమో. నన్ను మనస్ఫూర్తిగా ఒక్క విలువైన సమయం మీరు గడిపాను అనే ఒక ధైర్యం మీకు రావాలన్నమాట, ఆ సాటిస్ఫాక్షన్ మీకు రావాలి. ఎంతమంది పొందుతున్నారు ఆ సాటిస్ఫాక్షన్? దయచేసి ఆలోచించండి, ఎంతమంది పొందుతున్నారు? నాతో చాలామంది ఇలా చెప్తారు, మేమండి గంటల తరబడి వాక్యం వింటామండి, అసలు పొద్దున్నే లెగ్గానే మీ పాటలే పెట్టుకుంటాం, పొద్దున్నే లెగ్గానే అన్నగారి మాటలు మీ మాటలే పెట్టుకుంటూ మా రోజును గడుపుతాం అంటారు. నాకు అంతా ఓకే అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు ఒక్కొక్క డౌట్ వస్తుంది. మరి అలా చెప్పేవాళ్ళందరూ నిజంగా అలాంటి వాక్యానికి అనుకూలంగా ఉండే జీవితాన్ని జీవిస్తున్నారా అంటే, కొంతమంది గురించి విన్నప్పుడు కొన్ని ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు అమ్మో వినడమే తప్ప లోపలికి వెళ్ళట్లేదన్నమాట. వాటర్ ప్రూఫ్ వాచీలాగా, వాటర్ ప్రూఫ్ సెల్ ఫోన్లు వచ్చినాయి కదా ఈ మధ్య, అలాగా వాటర్ ప్రూఫ్ హృదయాలు అయిపోయినట్టున్నాయి, దేవుని వాక్యం లోపలికి వెళ్ళట్లే అని ఒక్క మాట ఇలా వినండి. మీరు ఒక్క గంట సేపు 2 గంటల సేపు ఒక మెసేజ్ వింటారు కదా, కొన్నిసార్లు దాన్ని ఆపేసి ఏంటండి ఇలా అంటున్నారు అనుకోకండి, కొన్నిసార్లు అంటే రెగ్యులర్గా ఎంతసేపు వింటూ అలవాటు పడిపోయిన చెవులు, అలవాటు పడిపోయిన హృదయాలు కాదు, కానీ అసలు నాకు దేవుడు ఏమిస్తున్నాడు, నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే ఒక విలువైన జాగ్రత్త మీరు తీసుకోగలిగితే, అంటే మీ మట్టుకు మీరు. ఇది ఎలా ఉంటుందంటే, సేవకులు కానీ గొప్ప గొప్ప యూట్యూబ్లో ప్రసంగాలు ఇచ్చేవారు కానీ మీకు ప్రసంగాలు చెప్పడం అంటే ఏంటో తెలుసా, ఒక పండును తీసుకుని మిక్సీలో వేసేసి జ్యూస్ చేసి గ్లాసులో పోసి మీకు ఇవ్వడం అన్నమాట. తాగడానికి బాగుంటుందా? నొప్పి ఏంటి తాగడానికి? ఎంచక్కా తాగుతాం కదా, హాయిగా ఉంటుంది నోటికి. మరి రోజు జ్యూసులు తాగితే ఆరోగ్యం ఏమైద్ది? మీకు అర్థం అవడానికి చెప్తున్నా, రోజు జ్యూసులు తాగితే ఆరోగ్యం బాగుంటుందా? దేవుడు జ్యూసులుగా చేసుకుని తాగడానికి పళ్ళు పెట్టాడా చెట్లకి? నీకున్న 36 పళ్ళతో నవలడానికి పళ్ళు పెట్టాడా? ఆలోచించండి, శరీర ధర్మ ప్రకారం ఒక పండును కట్ చేసి నోట్లో ముక్క పెట్టి నవ్వులుతున్నప్పుడే ఆ లాలాజలంలో ఎంజైమ్స్ అవి ఊరి అవి పండు ముక్కతో కలిసి కడుపులోకి వెళ్ళి మనకి సరిగ్గా అది శరీరానికి కావాల్సింది అందుద్ది. అంటే ఎంతసేపు నాకు పలానా వాళ్ళు జ్యూస్ ఇస్తారా, పలానా వాళ్ళు ఏమన్నా వండి పెడతారా అని చూడకండి దయచేసి. ఏమర్థమవుతుంది ఈ ఉదాహరణ బట్టి మీకు? ఏమర్థమైందండి? ఏమర్థమైంది ఈ జ్యూస్ ఉదాహరణ బట్టి మీకు ఏమర్థమైంది చెప్పండి? ఎంతసేపు జ్యూసుల కోసం చూడొద్దు మార్కెట్లో, ఏం చేయాలి? మనం పళ్ళని కట్ చేసుకొని తినడం అలవాటు చేసుకుందామని. అంటే నీ మట్టుకు నువ్వు వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావా? అది నువ్వు దేవుని ముందు తలదించే గొప్ప లక్షణం. వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉంటుంది. దేవుడు భయం ఉంది అని చెప్పుకునేవాడు ఎంతసేపు పెట్రేగిపోయేవాళ్ళలాగా ఉండడు, కానీ నీ దగ్గర దేవుని భయం ఉందని ఒకవేళ నువ్వు చెప్పుకుంటుంటే ఇదే ప్రూఫ్. థర్డ్ పాయింట్ ఏంటది,
మొదటిది ఏంటండి? పరిశుద్ధత. పరిశుద్ధత కోసం నువ్వు ఆలోచిస్తావు, ప్రయత్నిస్తావు, పాకులాడతావు. ఒకవేళ పరిశుద్ధంగా జీవించడానికి నీకు స్ట్రగుల్ అవుతుంటే దేవుని మీద ఆధారపడతావు. నీ వల్ల కావట్లేదంటే దేవుని పాదాలు గట్టిగా పట్టుకుంటావు. బలహీనతలు నేను జయించలేకపోతున్నాను ప్రభు అంటే ఖచ్చితంగా దేవుడి వైపు చూస్తావు. అంతేగాని ప్రార్థన మానేసి అటకెక్కి కూర్చోవు. దేవుడు మాటలు నా మాటలు వినట్లేదని చెప్పేసి మొత్తానికి టాటా గుడ్ బై చెప్పేయు. దేవుడిని బ్లాక్ లిస్ట్లో పెట్టవు. దేవుడికి నీకు ఎప్పుడు కూడా సంబంధాలు బాగుంటాయి. ఓకే, పరిశుద్ధత. నెక్స్ట్ వినయము. థర్డ్ వన్, దేవునికి లోబడము. దేవునికి లోబడ్డం. ఈరోజు ఒక విలువైన పాయింట్ నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఫోర్త్ పాయింట్, ఈరోజు ఒక విలువైన పాయింట్ చెప్పాలని ఆశపడుతున్నాను. దేవునికి లోబడిన తర్వాత మనిషి జీవితంలో జరగాల్సిన గొప్ప అద్భుతమైన ప్రక్రియ దయచేసి అందరూ జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను నేను. ఫోర్త్ పాయింట్ ఏంటంటే దేవునితో వ్యక్తిగత సంబంధం. దేవునికి భయపడేవాడు దేవునితో ఖచ్చితంగా వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటాడు, అవునా కదా? దేవునితో భయపడేవాడు ఏం చేస్తాడు? దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటాడు. అలా కలిగి ఉన్న వాళ్ళు ఎవరున్నా ఉన్నారా? బోల్డ్ మంది పేర్లు చెప్పొచ్చు కదా మనం, ఎంతమంది పేర్లు చెప్పొచ్చు, చాలామందిని గురించి మనం ఆలోచిస్తూ ముందుకెళ్ళొచ్చు. దేవునికి భయపడేవాడు వ్యక్తిగత సంబంధం కలిగి దేవుని కోసం ఎంతకైనా తెగిస్తాడు. సరే, ఒక సందర్భం నేను చెప్తాను. చరిత్రలో జరిగినటువంటి ఒక వాస్తవాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇక నాకు పెద్దగా సమయం ఉండకపోవచ్చు, నేను ముందుకు తీసుకెళ్తాను, ముగిస్తాను తర్వాత. మనందరికీ తెలుసు బైబిల్లో కొంతమంది పేర్లు చెప్పకుండానే వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళ లక్షణాలు ఇలా చెప్పగానే టక్కును మనం చెప్పేస్తాం. ఓకే, అలా కొన్ని చెప్తాను, మీరు ఎంతమంది కనెక్ట్ అవుతారో చూద్దాం. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు, ఆయనే హృదయానుసారుడు, ఉద్దేశంలాన్ని ఎరిగినవాడు, పరిశుద్ధత కోసం పరితపించినవాడు, అమ్మా నాన్న లేకపోయినా ఎక్కడో దూరంగా బతికినా ఒంటరిగా ఉన్న ప్రత్యేకంగా ఉండడానికి పాకులాడినవాడు, ప్రత్యేకంగా తినడానికి ప్రత్యేకంగా ఉండడానికి పాకులాడినవాడు. వెరీ గుడ్. పశువుల కాపరి అయినప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని ఆ ఉద్యోగాన్ని ఘనంగా భావించినవాడు. ఎవరు మేడిపళ్ళు ఏరుకునే పశువుల కాపరి అనగానే ఎవరు గుర్తొస్తారు? ఎవరండి? వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే తుచ్చమైన వాటి కోసం, తుచ్చమైన బహుమానాల కోసం దేవుణ్ణి వదిలేసుకున్నవాడు. ఎవరున్నారు అందులో? చాలామంది వస్తారు. అంటే తాత్కాలిక సుఖాల కోసం, తాత్కాలిక బహుమతుల కోసం, గిఫ్ట్ల కోసం దేవుణ్ణి వదిలేసుకున్నారు. ఈ కేటగిరీలోకి ఎవరెవరు వస్తారు? బిలాం వస్తాడు, ఇస్కరేతి యోధా వస్తాడు, ఇంకా గెహజీ వస్తాడు, వెరీ గుడ్, ఇంకా ఆకాన్ వస్తాడు. సరే, ఇవన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రసంగాలు మర్చిపోతారండి, చరిత్రలు మర్చిపోరండి మీరు. చరిత్రలు అంత బలమైనవి, ఒక ముద్ర వేసేసినాయి. రోషము కలిగిన దేవుని సేవకుడు అనగానే మీకు టక్కన ఒకళ్ళే గుర్తొస్తారు పాత నిబంధన నుంచి. ఎవరైనా? ఏలియా. ఏలియా అనగానే మీకు ఆయన లైఫ్లో జరిగిన ఒక పాపులర్ అయినటువంటి ఒక సంఘటన గుర్తురావాలి. మోస్ట్ పాపులర్, అసలు నేనైతే అసలు మర్చిపోలేను. ఓవర్ క్రిస్టియానిటీలో పెద్దగా బైబిల్ చదవలేనోడు కూడా ఆ ఇన్సిడెంట్ని ఖచ్చితంగా చెప్తాడు. చక్కగా కాలు మీద కాలేసుకుని ఏలియా గారు, ఏ మీ దేవుడు ఇంకా ఎక్కడున్నాడు? వాడు ప్రయాణము చేయుచున్నాడేమో, మధ్యలో వచ్చుచున్నాడేమో. చక్కగా కామెడీ చేశారు కదా ఏలియా గారు అక్కడ ఆ రోజు. ఏ పర్వతం అనుభవం అది? ఏ పర్వత అనుభవం? కర్మేలు పర్వత అనుభవము. ఏలియా కర్మేలు పర్వత అనుభవం ఎవరైనా ధ్యానించారా ఎప్పుడైనా? అసలు భలే బ్యూటిఫుల్గా ఉంటుందండి, ఎంత ధైర్యం వస్తుంది అసలు, అసలు ఎంత సాహసోపేతమైన నిర్ణయం అది. బయలు ప్రవక్తలు, అష్టారోతు ప్రవక్తలు, వాళ్ళో పక్క వీళ్ళో పక్క, కానీ ఈ పక్క ఎంతమంది ఉన్నారు? సింగిల్గా ఉన్నాడు, వన్ మెన్ ఆర్మీ, ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉన్నా భయపడ్డా? నేను ఊహించుకుంటూ ఉంటానండి, ఆ రాళ్ల మీద ఆ చెట్టు కింద కూర్చుని వాళ్ళు ఒళ్ళంతా చీరుకుని గాయాలు చేసుకుంటుంటే ఎంత నవ్వుకున్నాడో ఏలియా.
అరే పిచ్చోళ్ళారా, అనవసరంగా రక్తం అంతా పోతుందిరా, రే ఎంత ఎంతో పక్క బాధపడినా ఒక పక్క ఎంత నవ్వుకున్నాడు, జీవం గల దేవుణ్ణి వదిలేసుకున్నారా అని ఎంత బాధపడి ఉన్నాడు. అలాంటి ఏలియా ఆ బృహత్తరమైన కార్యానికి వెళ్ళడానికి గేట్ ఓపెన్ చేయబడింది. మీరు ఈ సందర్భం ఎన్నిసార్లు చదివారు నాకు తెలియదు, కానీ అక్కడి నుంచే చదువుతాం. అయితే దానికంటే కొంచెం పైకి చదివితే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ మన కళ్ళ ముందు కనిపిస్తాడు. ఆ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని ఈరోజు నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను, గుర్తు చేయాలంటున్నాను. అందుకే చాలామందికి తెలిసే ఉంటుంది, అందుకే గుర్తు చేయాలంటున్నాను. ఏదో మీకు తెలియని కొత్తది ఏదో నేను మీ ముందు పెట్టాలని అనుకోవట్లే. ఓకే, ఏలియా అంత పాపులర్ ఇన్సిడెంట్లోకి వెళ్ళటానికి గేట్స్ ఓపెన్ చేయబడ్డానికి వాడబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఏలియా ఆ పని చేయడానికి డైరెక్ట్గా దేవుడు అతను ఆ రోజు ఏలియాని పంపలేదు. ఏలియా కంటే ముందు ఆ దారి సుగమం చేయడానికి ఒక చిన్న వ్యక్తిని వాడుకున్నాడు. చూద్దామా, రాజుల గ్రంథం, రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 18 అధ్యాయం మొదటి నుంచి చూద్దాం, చదవనమ్మా. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను. ఓకే, యాక్చువల్గా ఇది మీ అందరికీ తెలుసు, కరువు వచ్చింది. ఎందుకు కరువు తెచ్చుకున్నారా ప్రజలు? వాళ్ళ యొక్క అవిధేయత. అవిధేయత, మాట వినకపోవడం వల్ల నష్టపోతాడు మనిషి అనేది ప్రత్యేకించి నేనేం చెప్పక్కర్లే, మనందరికీ బాగా తెలుసు. చిన్నప్పుడు అగ్గి దగ్గరికి వెళ్ళొద్దురా నాయన అంటే అందరూ వెళ్ళిన వాళ్ళమే, అందరం పట్టుకున్న వాళ్ళమే, దెబ్బతిన్న వాళ్ళమే. తర్వాత మళ్ళీ అదే కొవ్వొత్తి దగ్గరికి పెద్దవాళ్ళు తీసుకెళ్తే వద్దు కాలుతుందని మళ్ళీ మనకు మనమే బుద్ధి చెప్పుకున్న వాళ్ళమే. అంటే చిన్నప్పటి నుంచి మనకి ఇలాంటి ఎక్స్పీరియన్స్లు బాగా ఉన్నాయి. అదేం దరిద్రమో, అదేం విచిత్రమో, చిన్నప్పుడు చేయి కాలినా నేల మీద కింద పడిపోయినా కొద్దిపాటి జాగ్రత్త అయినా వచ్చేది, కానీ యవ్వన దశలోకి వచ్చాక ఓ తెలిసిన తర్వాత కొన్ని పనులు చేస్తున్నప్పుడు దీనివల్ల నష్టపోతావు అని తెలిసి మళ్ళీ అందులోనే తలబెడతానంటారు. తెలిసి నేను మొసలి నోట్లోనే తలబెడతాను, భలే మెత్తగా ఉందనుకుంటారు, కానీ నాలుగు మెత్తగా ఉంటుందేమో. ఆ తర్వాత దగ్గరికి తీసుకుందంటే పళ్ళు ఏమవుతాయి, పీస్ కూడా దొరకకుండా నాశనం చేస్తుంది. లోకం అంత భయంకరమైంది, లోక స్నేహం అంత భయంకరమైంది. ఈరోజు ఆలోచించండి ప్రియులారా, దేవుని యొక్క మాటల ముందు మనం ఆయన మాటల ముందు తలదించి లోబడే జీవితాలుగా ఉండాలి. ఇక్కడ లోబడే అనే ఒక పాయింట్ని మనం తీసుకున్న దాన్ని మనం ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ముందుకెళ్తే, అక్కడున్న ప్రజలకి కరువు సంభవించిందట. నెక్స్ట్, వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు చాలా వరకు విఫలమైపోయారు. అప్పుడు దేవుడు ఏలియాకు ఆజ్ఞ ఇస్తున్నాడు, దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమైంది. తర్వాత ఏమైంది, నీవు వెళ్ళి అహాబును దర్శించమని సెలయ్యగా, అహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాడు కదా అని డైరెక్ట్గా మీట్ అవ్వలే, వెళ్ళిపోయాడు కానీ మీట్ అవ్వలేదు. మధ్యలో ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ అయ్యాడు. ఏం అవసరం అని మీరు అనుకోవచ్చు, వెంటనే దేవుడు దర్శించమన్నాడు కదా, డైరెక్ట్గా వెళ్ళిపోయి రాజుని మీట్ అయిపోవచ్చు కదా అని ఒకవేళ మనకి డౌట్ రావచ్చు. అలా జరగదు, జరిగితే అక్కడ ఫలితాలు రావు, ఆయన మాట ఈయన వినడు, ఎలాంటి ఫలితం పెద్దగా ఉండకపోవచ్చు. అందుకే ఒక క్యారెక్టర్ని ఎంటర్ చేశాడు, ఆ క్యారెక్టర్ యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఎవరైనా చూడండి, 2వ వచనం అండి. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా, అప్పటికే చాలా కరువు వచ్చేసింది. తర్వాత అహాబు తన గృహ నిర్వాహకుడికి ఓబద్యాను పిలిచెను, ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు కలవాడై. ఎవరండి ఈయన? ఓబద్య. ఎవరైనా ఓబద్య, ఈ ఓబద్య. నెక్స్ట్, 66 పుస్తకాలలో అతని పేరుతోనే గ్రంథం ఉంటుంది. ఆ ఓబద్య ఒకటి కాదు, ఇది పండితులు నిర్ణయించి, పండితులు కాలాతీతంగా అంటే కాలానికి అతీతంగా రాయబడినటువంటి గ్రంథంలో ఇలాంటి వివరణ మనకు చాలా అవసరం. అయితే ఇది అర్థం చేసుకోవాల్సింది, ఈ పాయింట్ ప్రతి ఒక్కరు మనం క్యాచ్ చేయాలి. ఓకే, ఈ ఓబద్య ఏం చేశాడట, క్షామం కలిగినప్పుడు, క్షామం అంటే కరువు, భయంకరమైన కరువు వచ్చింది. అహాబు తన గృహ నిర్వాహకుడుగా ఓబద్యాన్ని పిలిపించి, ఈయన ఉద్యోగం ఏంటి, గృహ నిర్వాహకత్వము. అంటే అర్థం ఏంటండి, గృహ నిర్వాహకత్వం అంటే అర్థం ఏంటి? అహాబ్ అంటే రాజు, చిన్నోడేం కాదు, చాలా పెద్దిల్లు. ఓకే, ఒక రకమైన సూపర్వైజర్ అన్నమాట, అన్నీ చూసుకోవాల్సినోడు. అన్నీ చూసుకోవాల్సినోడు ఎవరికి దగ్గరగా ఉంటాడు? యజమానికి దగ్గరగా ఉంటాడు, యజమానికి దగ్గరగా ఉంటాడు. ఇతను ఏ స్టెప్ తీసుకున్నా యజమానికి తెలిసిపోద్దా లేదా? ఖచ్చితంగా తెలిసిపోద్ది. కానీ ఇతను తీసుకున్న స్టెప్ నిజంగా
ఎంత భయంకరమైన రిస్క్ చేశాడంటే ఒక సాహసమే చేశాడు ఇతను, ఒక సాహసమే చేశాడు. ఎలాంటి సాహసం అది? కిందకి చదవండి ప్రియులారు. ఈయోబద్య యెహోవాయందు భయ భక్తులు, దయచేసి నోట్ చేసుకోండి, భయము భక్తి, భయము భక్తి రెండు కూడా అక్కా చెల్లెళ్ళ లాంటివి, రెండు కూడా ప్రాణము దేహము లాంటివి. విడగొట్టి చూడకూడదు, విడగొట్టి చూస్తే అర్థం లేదు. భయము ఎక్కడ ఉంటుందో అక్కడే భక్తి ఉండాలి, భక్తి ఉండాలి. ఇది లోక సంబంధమైన భయం కాదు, రేపేమవుతుందో అనే చింత కాదు, దేవుని పట్ల ఉన్నటువంటి ఒక పవిత్రమైన భయం. అది మనందరిలో రావాలి, ప్రతి మనిషిలో, ప్రతి విశ్వాసులు ఇది రావాలి. భయభక్తులు గలవాడై ఉన్నాడట. తర్వాత యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించాడు. ఎంతమందిని పోషించాడు? ఓవరాల్గా 100 పోషించాడు. 100 భోజనం పెట్టడం అంటే మాటల, బికాస్ ఆ రోజులకి వెళ్ళిపోయి ఆలోచించండి. 100 పోషించాడు. ఆయన ఏమన్నా బహిరంగంగా పోషించాడా? 100 అన్నదానం చేశానండి మా యజమాని గారు అహాబు గారి పేరుతో అని చెప్పేసి ఆయన ఏం ఆనందంగా చెప్పలే. అహాబుకు తెలియకూడదు, అంతకు మించి పవర్ఫుల్ విలన్ ఇంకొకళ్ళు ఉన్నారు అక్కడ. అహాబు అయినా కొంచెం కనికరిస్తాడేమో, ఆవిడ బొత్తిగా కనికరించదు. ఎవరావిడ? యెజెబెలు. మోస్ట్ డేంజరస్ పర్సన్ అండి, భయంకరమైన. ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారా అంటారు కదా చాలాసార్లు, అలాంటి భయంకరమైన లేడీ. ఆ వ్యక్తికి భయపడి సహాయం చేయకుండా ఉన్నా అడిగే వాళ్ళు ఎవరు లేరు. నా పాయింట్ ఇది, పరిస్థితులకు భయపడి సహాయం చేయకుండా ఉన్నా నిన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇక్కడ ఓబద్య తీసుకున్న నిర్ణయం చూడండి, ఎంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడో. కిందకు చూడండి ఏమంటున్నాడు, 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించాడట. నెక్స్ట్, అహాబు దేశములోని ఉదకధారలన్నింటినీ అదులన్నిటినీ చూడబోయి పశువులన్నింటినీ పోగొట్టుకోకుండా గుర్రాలను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుకున్నటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకునమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చాను. ఇంకా ఓబద్యాతో మంచి సంబంధం కలిగే ఉన్నాడు. ఈ యెజెబెలు యెహోవా ప్రవక్తలందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చంపేస్తూ యెహోవా కోసం ఒక్కడు కూడా నిలబడకూడదని చెప్పేసి దాచినోళ్ళని దాచినట్టే చంపేస్తూ ఎక్కడ ఎవరు దాక్కున్న బయటికి లాగి మరీ తుత్తునీలుగా నరికేస్తుంది. అలాంటి ఒక బీభత్సమైన సిచ్యువేషన్ అంటే చాలా దారుణమైన హింస. ఎక్కడ చూసినా నెమ్మది లేదు, సంతోషం లేదు, హోప్ అంతకన్నా లేదు, ఆశ కొంచెం కూడా లేదు, చచ్చిపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడో ఒక చోట ఒక అడవిలో ఒక గుహ వెతుక్కున్నాడు. ఆ గుహలోకి, రెండయ్యా నేను మీకు అన్నం పెడతాను, ఏం కాదు మన దేవుడు నమ్మకమైన వాడు, ఆయన మీద ఆధారపడదాం, మీరు లోపలే ఉండండి, మీరు ప్రవక్తలు, అమ్మో దేవుని యొక్క బాధ్యతను తీసుకున్నారు, ఆయన చేత ఏర్పాటు చేయబడినవారు, చాలా గొప్పోళ్ళు మీరు, కాబట్టి మీకు ఏ లోటు రాదు, నేనున్నాను మీ పక్షాన, నేనున్నాను అని ఓబద్యా ఒక షీల్డ్ లాగా నిలబడ్డాడు, ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఓబద్యాని మళ్ళీ తను కూడా తీసుకెళ్ళాడు అహాబు. తీసుకెళ్ళి మనం వెళ్ళి నదులు ఏమైనా కొంచెమైనా నీటి ఛాయలు ఉన్నాయేమో, మన పశువులకి గడ్డే ఉన్నా దొరుకుద్దేమో చూద్దాం పద అని చెప్పేసి తీసుకెళ్తే అక్కడ ఒంటరిగా పంపించాడంట ఓబద్యాని. ఈ పక్కకు నువ్వు వెళ్ళి, ఈ పక్కకు నేను వెళ్తా అన్నాడు. ఇద్దరు రెండు దారులు. ఓబద్యా వెళ్తా ఉన్నాడు. ఒకనొక ప్లేస్కి వచ్చేసరికి ఓబద్యాకి ఒక అద్భుతమైన వ్యక్తి తారసపడ్డాడు. ఎవరి కోసమైతే ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాడో, ఎవరినైతే చూడాలి అనుకుంటున్నాడో, ఎవరితో అయితే ఒక్కసారైనా మాట్లాడాలనుకున్నాడో, ఎవరినైతే చూసి దేవుణ్ణి మహింపరచాలనుకున్నాడో, వాహ్ రోషం కలిగిన దైవజనుడట అని చెప్పుకుంటున్నటువంటి ఆ వ్యక్తి ఒక్కసారి తారసపడగానే మాట్లాడాడు. కానీ చాలా క్యాజువల్గా మాట్లాడాడు, భయపడుతూ మాట్లాడాడు. ఇక్కడ భయపడుతూ మాట్లాడాడు. ఎలి అంటాడు ఇక్కడ చూడండి, 7 ఉపద్య మార్గమును పోవుచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనెను. ఉపద్య ఇతని ఎరిగి నమస్కారము చేసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా అని అడగగా వెంటనే ఆయన ఏమేమి చెప్తున్నాడు, అందుకు ఏలియా నేనే అని చెప్పాడు. అప్పుడు ఏలియా ఒక పని అప్పగిస్తున్నాడు, నువ్వు నీ ఏలిన వాడి దగ్గరికి వెళ్ళి, అంటే నీ రాజు దగ్గరికి వెళ్ళి, ఇక్కడ నేను ఉన్నానని చెప్పు, పిలుచుకుని అన్నాడు. వెంటనే ఓబద్యకి డౌట్ వచ్చి, ఏమయ్యా నాతో వెటకారాలు ఆడుతున్నావా, నేను వెళ్తాను, అహాబుకు చెప్తాను, పిలుచుకుంటాను, వచ్చేస్తాను, నేను వచ్చేటప్పుడు నువ్వు మాయమైపోతావు, యెహోవా నిన్ను వేరొక చోటికి తీసుకెళ్ళిపోయి నేను దాచేస్తాడు, మధ్యలో ఎవరు బుక్ అయిపోతారు, నేనే కదా, నేనేమి లోకంలో పడి తిరగట్లేదయ్యా,
నేను ఎలాంటి వాడినో తెలుసా, నీకు తెలుసు అనుకో కానీ నా గురించి నేను చెప్పుకుంటున్నాను అని చెప్పి తన స్టోరీని, తన ఇంట్రడక్షన్ని తను కొంచెం వివరిస్తున్నాడు. కిందకి చదవండి 12వ వచనం. అయితే నేను నీ వద్ద నుంచి పోవు క్షణమందు యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నీకు కొని పోవును. అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానం తెలియజెప్పిన తర్వాత నీవు అతనికి కనబడని ఎడల అతను నన్ను చంపిన తర్వాత అతను నన్ను చంపివేయను. అలాగ ఆజ్ఞ ఇవ్వద్దు. నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించి తిని, ఇప్పుడు అహాబు నన్ను చంపున్నట్లుగాని ఏలిన వారి దగ్గరకు పోయి ఏలి అచ్చటి ఉన్నాడని చెప్పమని నీవు నాకు ఆజ్ఞయించున్నావే అని మనవి చేసుకున్నాడట. ఏలియా, ఎవరిని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, ఎళ్ళు పిలుచుకుండ్రా. వెళ్ళాడు, మాట నమ్మాడు, డైరెక్ట్ అహాబు దగ్గరికి వెళ్ళాడు. అహాబు రాజా, మీరు ఎతికేవాడు దొరికేశాడండి, వాంటెడ్ అని పేపర్లు అంటించారు కదా, డైరెక్ట్గా నాకే కనిపించాడు, పద అయితే వెళ్దాం. తీసుకెళ్ళి అతని దగ్గర నించోబెట్టాడు. అప్పుడు ఏలియా మొత్తం ప్రోగ్రాం గురించి అహాబుకి వివరించి చెప్తాడు. నువ్వే కదా ప్రవక్తలు ఇబ్బంది పెట్టేవాడివి, నువ్వే కదా ఇశ్రాయేలీని చెడ్డదారిలో నడిపిస్తున్నావని ఏలియాని అడగగానే ఎవరో బాగా చూసుకో, ఎవరు ఇశ్రాయేలీని ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు పాపంలో పడేస్తున్నారో బాగా చూసుకో, నేను కాదయ్యా నువ్వే అని చెప్పి అహాబు రాజుని డైరెక్ట్గా ఖండించి అహాబు రాజుతో మాట్లాడి ఇక దీనికి తెర తీసేద్దాం, డిబేట్ కూర్చుందాం రండి అని చెప్పి, పలానా మంది ప్రవక్తలు ఎంతమంది ఉన్నారా, సరే మీరు రండి, అష్టారోతి వాళ్ళు బయలుదేవతలను ఆరాధించేవాళ్ళు, సరే మీరు అందరు రండి, నేను ఒక్కడనే వస్తా, నా పక్షాన ఉన్నది జీవము కలిగిన సైన్యములకు అధిపతి యగ్గు దేవుడు చూసుకున్నారండి అన్నాడు. అంటే కర్మేలు పర్వత అనుభవం నెక్స్ట్ అధ్యాయంలో మీకు అంతా కనిపిస్తుంది, మీరు కావాలంటే చదవండి. నెక్స్ట్ అధ్యాయం మొత్తం ఈ వివరంగా మనకు కనబడుద్ది. ఈ అధ్యాయంలో జరిగిన ఇంత పాపులర్ ఇన్సిడెంట్, ఇంత అద్భుతమైన ఇన్సిడెంట్ ఇంత చక్కగా జరగడానికి ఒక వారధిగా ఒక బ్రిడ్జ్ లాగా వాడబడిన వాడెవరు? ఒబద్యా. ఖచ్చితంగా ఒబద్యా. అంటే ఒబద్యాకి దేవుడు ఆ పాత్ర ఇచ్చాడు. ఒబద్యా తన గురించి తానే చెప్పుకుంటున్నాడు, తన మనస్సాక్షి చెప్తుంది, బాల్యము నుండి నేను భయభక్తులు కలిగి ఉన్నవాడను. ఇక్కడ బాల్యం నుంచి భయభక్తులు కలిగి ఉన్నవాళ్ళు ఉండరు నాకు తెలిసి, కొంతమందే ఉంటారు. నాకు బాల్యం నుంచి భయము భక్తి లేదని వాళ్ళు చేయొద్దండి, విశ్వాసులైతే నిజంగా సిగ్గుపడకుండా ఎత్తుతారండి, లేదంటే మీరు తీసుకున్న బాప్తిస్మం మనకు అర్థమే లేదు. మరి మీ ప్రభు మిమ్మల్ని క్షమించాడని బాప్తిస్మం తీసుకుని నన్ను కడిగాడని పాటలు పాడేసి, అంటే చిన్నప్పటి నుంచి ఇంకా ఉత్తమోత్తములైన గురువులు అనా మనం, ఎలాంటి అవిదైత మన దగ్గర లేదా, ఎలాంటి లోపం మన దగ్గర లేదా కదా మనకి. నాకైతే బాల్యం నుంచి నేను దేవుణ్ణి అనుసరించిన దాన్ని కాదండి. నాకెవరు అంటే మా అమ్మ వాళ్ళు భయం అయితే చెప్పారు, కానీ భక్తిలో నేను ఎదగడానికి నాకు దారులు ఏం పెద్దగా తెలియలే. సత్యమార్గాన్ని నేను అనుసరించలేకపోయా, దేవుణ్ణి అనుభవించడం అనే పాయింట్ నాకు తెలియదు, దేవుని వైఖరితో వెళ్ళడం అనే పాయింట్ నాకు తెలియదు. కానీ దేవుడు పట్టుకున్న తర్వాత, బాప్తిస్మం తీసుకుని అడుగులేస్తున్న తర్వాతనే దేవుణ్ణి అనుభవించడం, ఆయన అర్థం చేసుకోవడం అంటే ఏంటో బాగా అర్థమైంది. ఇక్కడ ఓబద్యా చెప్తున్నాడు చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇది, నేను బాల్యము నుంచి భయభక్తులు కలిగి ఉన్నాను. యూదులు మాత్రమే ఇది చాలా ధైర్యంగా చెప్పగలరు. మీరు కావాలంటే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ధనవంతుడు ఒకడు వస్తాడు, ఏం చెప్తాడు ధనవంతుడు యేసుప్రభుతో? నేను బాల్యము నుంచి ఇవన్నీ, ఆయన స్పెషల్ కేటగిరీలండి, స్వనీతిపరుడు. నేను బాల్యం నుంచి అన్నీ చేసేసాను ప్రభు అంటే, సరే నీకు ఒక్కటే కొదువుగా ఉంది నన్ను వెంబడించి అన్నాడు. పాపం మొహం మార్చుకుని వెళ్ళిపోయాడంట. అంటే యూదులకు ఉన్నటువంటి యూజువల్గా వాళ్ళు చేసేది ఏంటంటే, సాధారణంగా భయము భక్తి ధర్మశాస్త్రంలో లేఖనాలను పఠించటం, నేర్చుకోవడం, సమాజ మందిరాలకు వెళ్ళడం, ఆ ఆజ్ఞలన్నింటినీ పాటించడానికి ఏదో పాకులాడడం, ఇదంతా వాళ్ళ జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. ఈయన చెప్తున్న మాట, ఇశ్రాయేలు జాతికి చెందిన ఒక వ్యక్తి చెప్తున్న మాట, నేను బాల్యము నుంచి భయభక్తులు కలిగి యెహోవాను సేవించువాడను. ఈరోజు బాప్తిస్మం తర్వాత కూడా మనం ఈ మాట సరిగ్గా చెప్పలేకపోతున్నామేమో, అమ్మ కోసమో నాన్న కోసమో, అందరూ తీసుకున్నారు కాబట్టి నేను కూడా తీసుకోవాలి అని బాప్తిస్మాలు తీసుకోవడమో, లేదంటే
పెళ్ళైతే బాప్తిస్మాలు తీసుకోవడము, సర్టిఫికేట్ల కోసం బాప్తిస్మాలు తీసుకోవడము, సంఘంలో మెంబర్షిప్ కోసం బాప్తిస్మాలు తీసుకోవడము, ఇలాంటి చెల్లని నోట్లు ఎవరికి ఉపయోగము ఉండవు. నోటు చెల్లితేనే నాకైనా నీకైనా ఉపయోగం. బాప్తిస్మం చెల్లితేనే నీకైనా నాకైనా ఉపయోగం. బాప్తిస్మం అనేది ఒక నిబంధన. ఆ నిబంధనతో దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడం. దేవునికి భయపడేవాడు, ఫోర్త్ పాయింట్, ఏం చేస్తాడు? దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటాడు. దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నప్పుడు రకరకాల దెబ్బలు తగలొచ్చు. హ్యాపీగా పూలబాట జీవితం అని నేను చెప్పడానికి లేదు. వెన్నపూసలాగా అడుగులు పడిపోతాయని చెప్పడానికి లేదు. దేవునితో అడుగులేస్తూ ఉన్నప్పుడు కష్టాలు రావచ్చు, కన్నీళ్ళు రావచ్చు. దేవుని భయంలో ఇది వేరే పాట, నేను మళ్ళీ మాట్లాడతాను. సమూయేలు అనే ఒక మహాభక్తుడు ఉన్నాడు. దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నాడా లేదా? కలిగి ఉన్నాడా లేదా? అస్సలు లేడనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అసలు ఎంత గొప్ప సంబంధం అండి, ఎప్పటి నుంచి కలిగి ఉన్నాడు? ఎస్, తనకు ఊహ తెలిసినప్పటి నుంచి దేవునితో ఒక విలువైన రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. దేవుని భయం ఉందా లేదా? దేవుని భయం ఉంది. కానీ ఒకనొక దశకు వచ్చేసరికి బిడ్డల విషయంలో ఆయన యాతను ఎదుర్కొన్నాడా లేదా? ఎదుర్కొన్నాడు లేదా? సమూయేలు ఎంత యాతను అనుభవించాడండి. దేవునితో సంబంధం ఉంది అయినా, దేవునికి భయపడ్డాడు అయినా, ఫలితాల విషయంలో ఆయన కొంత చేదుని చెవి చూశాడు. ఎందుకంటే కొంతమంది బైబిల్ని నమ్మని వాళ్ళు, అరకొర భక్తి చేసేవాళ్ళు, విశ్వాసంలో ఎదగలేని వాళ్ళు, మరి భక్తి చేస్తున్నారు కదా, బిడ్డల మాట ఏంటి, ఇంత గొప్ప భక్తి చేసేసారు కదా, పిల్లలంటే ఎలా తగలడ్డారు, లేదంటే ఇంత గొప్ప భక్తి, ఇంకెంతసేపు దేవుడు దేవుడు అని తిరుగుతారు కదా, పిల్లలంటే ఇలా ఉన్నారు, దేవుడు భయం ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత, ఇలా తీసి పడేసే వాళ్ళు కూడా ఉంటారు. అది వాళ్ళ వ్యక్తిగతం. ఇంకా మనం ఇంకా దానికి ఏం చేయలేం. అంత గొప్ప జ్ఞానులు అమ్మ వీళ్ళను ఊరుకోవడం అంతే, సరిపెట్టుకోవాలి. వీళ్ళకి ఇంతకు మించి మాట్లాడడం తెలియదు అని సరిపెట్టుకోవాలి. సమూయేలు జీవితం చూడండి, దేవునికి భయపడ్డాడు. నాలుగో పాయింట్, వ్యక్తిగత సంబంధాన్ని సరిగ్గా కలిగి ఉన్నాడు కానీ యాతను అనుభవించాడు. యాతను అనుభవించాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పిన మాటలు ముగిస్తాను. దేవునితో సంబంధం కలిగి ఉంటే కుటుంబ జీవితంలో మనం ఖచ్చితంగా సంపూర్ణమైన ఆనందం పొందుతాం. కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక వెలితున్న దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి ఆ వెలితి వెలితిలాగా కనబడదు. నీ సంతోషానికి బయట ఉన్న నీ సమస్యలకి సంబంధం లేదు, దేవునితో నువ్వు గనుక సరైన సంబంధాన్ని మెయింటైన్ చేస్తే. సో దేవునికి భయపడేవాడు మొదటిగా ఏం కలిగి ఉంటాడు, దేనికోసం ఆరాటపడతాడు? పరిశుద్ధత. రెండవదిగా వినయం కలిగి ఉండడానికి తనను తాను సరిచేసుకుంటాడు. ఎలా పడితే అలా మాట్లాడేసేయడం, ఎవరిని పడితే వాళ్ళని గాయపరిచేయడం, ఎక్కడ పడితే అక్కడ పెట్రేగిపోవడం దేవునికి భయపడేవాడి లక్షణాలు కాదు. మూడో పాయింట్ ఏంటండి, దేవునికి భయపడేవాడు ఏం చేస్తాడు, దేవుని అధికారానికి లోబడతాడు. నా చిత్తం కాదు దేవా, నీ చిత్తమే జరగాలయ్యా, నీ ఇష్టం ఎలా ఉంటే అలా నా జీవితంలో జరిగించు అని ప్రార్థనాపూర్వకంగా దేవునికి సబ్మిట్ చేసుకుంటాడు. ఫోర్త్ పాయింట్, బ్యూటిఫుల్ పాయింట్ ఇంక ఇది. దేవునికి భయపడేవాడు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటాడు. మన భాషలో చెప్పాలంటే దేవుడి పర్సనల్ నెంబర్ మీ దగ్గర ఉంటుందన్నమాట. ఇంకా అంతకుమించి నేను వివరించి చెప్పలే. దేవుడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందనుకోండి, పాస్వర్డు, డీటెయిల్స్ మొత్తం, ఆ క్రెడెన్షియల్స్ అన్నీ నీకు ఇచ్చేస్తాడనమాట. ఇంక ఇంతకు మించి నేను చెప్పలేను. అంటే యూత్ పిల్లలకి ఇది బాగా అర్థమైంది. దేవుణ్ణి కాంటాక్ట్ అవ్వాలంటే ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయక్కర్లే, మధ్యలో ఎవరినో అడిగి సార్తో కొంచెం కలపండి అని అడగక్కర్లే. దేవుణ్ణి కాంటాక్ట్ అవ్వాలంటే ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు. డైరెక్ట్ పర్సనల్ నెంబర్ తీసుకోమా, ఎనీటైమ్, ఎనీవేర్, ఎప్పుడైనా నువ్వు ప్రార్థిస్తే, నన్ను పిలిస్తే తప్పకుండా నేను పలుకుతాను. ఇంత గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చినప్పుడు ఎందుకు మనం కోల్పోవాలి, ఎందుకు దూరంగా ఉండాలి? దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండకుండా చర్చికొచ్చి కూర్చునే ఆచారబద్ధమైన జీవితాలు ఇక్కడ చాలామంది ఉండొచ్చు, వేళ్లతో లెక్క పెట్టచ్చేమో మరి, దేవునితో సంబంధం కలిగి ఉండేవాళ్ళు. కనుక మీ జీవితంలో సక్సెస్కి మూలం సూత్రం ఏదంటే దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండడమే.